can make a beautiful parachute which will come slowly sliding down in the air with a piece of plastic. For this, you need to fold it four times. This is three times and this is four times. And then, if you make a small cut with the scissors, and you open it, you will find a regular polygon. Polythene parachute. Maika gali budaga. Kavalisina parikaralu. 60 సెంటీమీటర్ల చతురస్రాకారపు పాలిథిన్ షీట్, మీటర్ పొడవుగల దారం, ఇనుప నట్టు. మనమంతా ఎగరాలని కలలు కంటాం కదా. మనం ఒక చిన్న పారాచూట్ తయారు చేద్దాం. 60 సెంటీమీటర్ల చదరపు కాగితం తీసుకుని దానిని ఒక వృత్తాకారంలో కత్తిరించాలి. దీనిని 4 మడతలు పెట్టి చివరను కత్తిరించాలి. ఇది 16 మూలల బహుభుజి వృత్తంలా ఉంటుంది. ఒక దారం మీటర్ పొడవు తీసుకుని 8 ముక్కలుగా కత్తిరించాలి. ప్రతి చివర ముడివేయాలి. ముడివేసిన దగ్గర గమ్ టేప్ అతకాలి. అన్ని దారాలు ఒకే దగ్గరకు వచ్చే విధంగా ముడివేసి చిన్న ఇనుప స్క్రూ వంటి దానికి ముడివేయాలి. పారాచూట్ తయారైనట్లే ఇప్పుడది భవనం పైభాగం నుండి వదిలితే పారాచూట్లాగే క్రిందికి దిగుతుంది. ఆలోచించండి, 16 మూలల పారాచూట్కు ఒకే విధంగా కట్ చేయడం ద్వారా 8 మూలల అష్టభుజి ఎలా సాధ్యం? I hope you enjoyed making the parachute with this polythene sheet. We had 1 nut as our weight. Now if we had 4 nuts, how much big polythene would we need? For 1 nut, the size of our polythene was 2 feet by 2 feet. So if we have 4 nuts, how big of a polythene sheet we would need to make a parachute? Thank you.